అందరికీ నమస్కారం. నా పేరు ఫనీ, ఫనీ టెక్ అప్డేట్స్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకి ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ అయితే వచ్చాను. సో కానీ అది స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చిన్న విషయం చెప్పాలనుకున్నాను. సో మన ఛానల్ అయితే ప్రజెంట్ 560+ సబ్స్క్రైబర్స్తో రన్ అవుతుంది. అలాగే ఇప్పుడే ఈరోజుతోనే 1000 అవర్స్ అయితే క్రాస్ చేసింది మన ఛానల్. సో మీ అందరికీ చాలామందికి తెలుసు, యూట్యూబ్ నుంచి యాడ్సెన్స్ రావాలన్నా, యూట్యూబ్ నుంచి మనకు ఒక రికగ్నిషన్ రావాలన్నా సరే యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దానికి మినిమం 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 అవర్స్ అయితే ఉండాలి 1 ఇయర్ లోపు. సో మనది ఆల్రెడీ 6 మంత్స్ అయిపోయింది, ప్లస్ మనకి 1000 వాచ్ టైమ్ అవర్స్ అయితే వచ్చింది విత్ 560 సబ్స్క్రైబర్స్. సో ఇంకా 6 మంత్స్ ఉంది, ఇంకా 3000 అవర్స్ అయితే కావాలి, అలాగే 500 సబ్స్క్రైబర్స్ కూడా కావాలి. సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో, సో మీరు పూర్తిగా చూస్తే కానీ నాకైతే యూజ్ ఉంటుంది. సో నేను కూడా ఆ టెక్నిక్స్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టెక్నిక్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి. సో నేను ఇటు చూస్తున్నా అని చెప్పి ఏమనుకోమాకండి, ఇక్కడైతే ల్యాప్టాప్ ఉంది. సో ల్యాప్టాప్లో నేను టెక్నిక్స్ అయితే చెప్తున్నాను, ఒకప్పుడు రాసుకొని చెప్పేవాడిని, దానికైతే టైం ఉండేది, ఇప్పుడు టైం ఎక్కువ ఉండట్లేదు, అందుకనే నేను ల్యాప్లో చూసి చెప్తున్నాను. సో నేను ఒక దాంట్లో చూసి చెప్తాను అనుకోవచ్చు. సో నేనైతే చాలా వరకు రీసెర్చ్ చేసే చెప్తాను. నాకు కూడా ఏదైనా న్యూస్ తెలియంటే నేను ఇంటర్నెట్లో చూస్తాను. సో ఇంటర్నెట్లో చూసింది ఇప్పుడు నేనైతే మీకు చెప్తున్నాను. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు అయితే ఏ సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతున్నామని చెప్తున్నారు. సో ఆల్రెడీ మనం చూసాం 2019 మోడల్ ప్రకారం శాంసంగ్ A7, ఐ మీన్ 18 ప్రకారం, అలాగే 19 ప్రకారం శాంసంగ్ A7, శాంసంగ్ A8 మొబైల్స్ అయితే దించారు. సో ఇప్పుడు అలాగే ఈ 2019లో కూడా శాంసంగ్ నుంచి ఏ సిరీస్ మొబైల్స్ అయితే రాబోతున్నాయని చెప్తున్నారు. శాంసంగ్ A10, శాంసంగ్ A20, శాంసంగ్ A30, అలాగే శాంసంగ్ A50, ఇలా సిరీస్లో అయితే మొబైల్స్ అయితే దించబోతున్నామని చెప్తున్నారు. సో మీరు చూడొచ్చు, శాంసంగ్ ఎం సిరీస్ అయితే మనకి బడ్జెట్లో వచ్చింది, అలాగే శాంసంగ్ ఏ సిరీస్ కూడా బడ్జెట్లో అయితే రాబోతుంది. సో శాంసంగ్ ఏ సిరీస్లో A10 ఏదైతే ఉందో అదైతే బేస్ ప్రైస్ వచ్చేసరికి, అంటే స్టార్టింగ్ 7000 నుంచి 8000 మధ్యలో ఉండొచ్చు అని చెప్తున్నారు. సో అయితే బేస్ మోడల్స్. సో ఈ మోడల్స్ మనకి ఎప్పుడు దించుతారో వీటి గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలియాల్సింది. అలాగే శాంసంగ్ A50 ఏదైతే ఉందో అదైతే ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోవచ్చిందని చెప్తున్నారు. సో దీనికైతే 4000 mAh బ్యాటరీతో అయితే రాబోతుందని చెప్తున్నారు ఈ శాంసంగ్ వచ్చేసరికి. సో అంతేకాకుండా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఓన్ ప్రాసెసర్ వాడతారు శాంసంగ్కి, మ్యాక్సిమం ఎక్సినోస్ ప్రాసెసర్. సో ఎక్సినోస్ 7885 ప్రాసెసర్స్తో అయితే ఈ మొబైల్స్ అయితే రాబోతున్నాయని చెప్తున్నారు. సో చూద్దాం, బేసిక్ మోడల్ వచ్చరికి మనకి 2GB RAM వరకే ఉంటుంది. సో అందుకనే మనకి 8000 లోపల అయితే వస్తుంది. ఇవన్నీ కూడా వచ్చే మొబైల్స్ అన్నీ కూడా ఇన్ఫినిటీ V డిస్ప్లేతో అయితే రాబోతున్నాయి. సో చూద్దాం, ట్రిపుల్ కెమెరా సెటప్తో రావచ్చు అని చెప్తున్నారు ఈ శాంసంగ్ A50 వచ్చేసరికి. వీటి గురించి మనకి లాంచ్ చేసినప్పుడు అయితే మనీ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో వీటి గురించి ఏమైనా అప్డేట్ వస్తే నేనైతే మళ్ళీ టెక్ న్యూస్లో చెప్తాను. సో ఇది ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి. సో సెకండ్ న్యూస్ వచ్చేసరికి మ్యూజీ నుంచి M9 Note అయితే రిలీజ్ అవుతుందని చెప్పి మ్యూజీ CEO అయితే కన్ఫర్మ్ చేశారు లాస్ట్ మంత్. సో దాని గురించి మనకి కొన్ని లీక్స్ అయితే వచ్చాయి, రూమర్స్. సో మ్యూజు M9 Note మొబైల్ వచ్చేసరికి 48 MP రాబోతుంది అన్నట్టు బ్యాక్ కెమెరా, అలాగే ఇది స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో రాబోతుందని చెప్తున్నారు. సో ప్రీవియస్గా దీని అయితే స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వస్తుందని చెప్తున్నారు. సో ఇప్పుడు రూమర్స్ ప్రకారం అయితే స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో అయితే ఇది రాబోతున్నట్టు చెప్తున్నారు. సో అంతేకాకుండా దీనికి డిస్ప్లే వచ్చేసరికి 6.2 inch డిస్ప్లే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 20 MP అయితే ఉండొచ్చని చెప్తున్నారు. సో బ్యాటరీ కూడా దీనికి ఎక్కువే ఇవ్వాలి, ఎందుకంటే మనకి 6.2 inch డిస్ప్లే వస్తుంది కాబట్టి బ్యాటరీ కూడా ఎక్కువే ఉంటుంది. సో ఇదైతే 6GB RAM అవైలబుల్గా ఉంటుంది, అలాగే 4GB RAMలో కూడా అవైలబుల్గా ఉంటుంది. బ్యాటరీ వచ్చరికి 3900 mAh అయితే ఉంటుందని చెప్తున్నారు బ్యాటరీ. 48 MP పాటు సెకండరీ కెమెరా వచ్చరికి 5 MP ఉంటుంది, చెప్పాను కదా ఫ్రంట్ కెమెరా వచ్చరికి 20 MP అయితే ఉంటుంది. సో మరి ప్రాసెసర్ ఇంకా ఏం యూజ్ చేస్తారనేది తెలీదు. సో దీని గురించి ఒకసారి మరి డీటెయిల్స్ వచ్చాక నేనైతే మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో నెక్స్ట్ న్యూస్ వచ్చరికి నోకియా నుంచి. సో నోకియా 5.1 Plus మొబైల్ అయితే రిలీజ్ అయ్యింది, 4GB RAM 6GB వేరియంట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఈ వచ్చరికి స్టోరేజ్ అవైలబిలిటీ 64GB మాత్రమే ఉంటుంది, మనకు కావాలంటే మెమరీ కార్డ్ వేసుకొని ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు.
సో దీని 4GB వేరియంట్ వచ్చేసరికి 14,499 రూపీస్ అయితే పెట్టారు, దగ్గర దగ్గర 14,500 రూపీస్. అలాగే 6GB వేరియంట్ వచ్చేసరికి 16,500 రూపీస్ అయితే పెట్టారు. సో బోత్ మొబైల్స్ కూడా మనకి ఈ ఫెబ్ 7th అయితే సేల్కి అయితే రాబోతున్నాయి. సో మనం ఒకసారి ఈ 4GB అలాగే 6GB స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం మనం. సో ఫస్ట్ నోకే 5.1 ప్లస్ వచ్చేసరికి డిస్ప్లే వచ్చేసరికి 5.86 HD+ డిస్ప్లేతో అయితే రాబోతుంది. సో దీంట్లో మీడియాటెక్ P60 ప్రాసెసర్స్ అయితే వాడుతున్నారు. ఇది 1.8 GHz ప్రాసెసర్తో వస్తుంది. అలాగే చెప్పాను కదా ర్యామ్ 4GB ఉంటుంది, అలాగే 6GB ఉంటుంది. స్టోరేజ్ వచ్చేసరికి 64GB ఉంటుంది. సో బ్యాక్ కెమెరా వచ్చేసరికి మనకి 13 MP ఉంటుంది. ఇది ఎపర్చర్ 2.0 అయితే వస్తుంది, ఆటో ఫోకస్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ కెమెరా సెకండరీ కెమెరా వచ్చేసరికి 5 MP కెమెరా కూడా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 MP కెమెరా సెన్సార్తో వస్తుంది. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఎపర్చర్ 2.2తో అయితే వస్తుంది. సో దీనికి వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఫ్రంట్ అయితే అవైలబుల్గా ఉంటాయని చెప్తున్నారు. సో దీంట్లో 32GB మోడల్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది స్టోరేజ్. సో మీరు దాన్ని కూడా చూడొచ్చు. సో మనకి చెప్పారు కదా సేల్ వచ్చేసరికి ఫిబ్రవరి 7th అయితే ఉంటుంది. ఇది నోకియా స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, ఆఫ్లైన్ స్టోర్స్లోకి ఎప్పుడో తీసుకొస్తారో మరి మనకి తెలియాలి. సో ఇది నోకియా నుంచి ఉన్న మనకి న్యూస్. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి కూల్ 3 మొబైల్ అనేది ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఈ కూల్ 3 మొబైల్ వచ్చేసరికి Android 9 Pi అయితే వస్తుంది. అలాగే 3000 mAh బ్యాటరీతో అయితే రిలీజ్ అయింది. సో దాని ప్రైస్ స్పెసిఫికేషన్స్ కూడా రిలీజ్ చేశారు. సో ప్రైస్ వచ్చేసరికి 6000 రూపీస్ ఉంది బేస్ మోడల్. ఇది వచ్చేసరికి బ్యాటరీ చెప్పాను కదా 3000 రూపీస్ ఉంది. సో అలాగే కూల్ 5 కూడా రిలీజ్ అయింది. కూల్ 5 వచ్చేసరికి 7000 రూపీస్తో అయితే రిలీజ్ అయింది. సో ఫస్ట్ మనం కూల్ 3 ప్రైస్ చెప్పాను కదా 5909 అని. సో ఇప్పుడు దాని స్పెసిఫికేషన్స్ కూడా ఒకసారి చూద్దాం మనం. సో స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఇది డిస్ప్లే వచ్చేసరికి 5.71 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ర్యామ్ వచ్చేసరికి 2GB ర్యామ్ ఉంటుంది. సో ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చరికి 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. బ్యాక్ కెమెరా వచ్చేసరికి 8 MP. కెమెరా వచ్చేసరికి 0.3 MP అయితే ఉంటుంది. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 MP ఉంటుంది. 1.3 GHz ఆక్టాకోర్ యూనిసాక్ ప్రాసెసర్ అని చెప్తున్నారు. సో ప్రాసెసర్ అయితే వీళ్ళు ఏ ప్రాసెసర్ వాడాయో కరెక్ట్గా చెప్పట్లేదు, యూనిసాక్ ప్రాసెసర్ అని చెప్తున్నారు. 1.3 GHz ప్రాసెసర్ ఇది వచ్చేసరికి. సో ఇది కూల్ 3 స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఎక్కువ యూజ్ చేయం, బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ ఎక్కువ యూజ్ లేదు అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. దీనికి కూడా రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. సో మరి ఫింగర్ ప్రింట్ ఉంది, ఫేస్ అన్లాక్ ఉంటుందో లేదో తెలీదు. సో డ్రాప్ వచ్చేసరికి డ్యూ డ్రాప్ నాచ్ అయితే ఉంటుంది డిస్ప్లే వచ్చేసరికి. ఇది ఫుల్ HD+ డిస్ప్లే అయితే కాదు, జస్ట్ HD+ డిస్ప్లే. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి యాపిల్ నుంచి. సో యాపిల్ iOS 12.2 బీటా అయితే టెస్టింగ్లో ఉంది. సో దీంట్లోనే వాళ్ళు ఈ బీటా వర్షన్ అయితే అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఈ దీంట్లో వచ్చేసరికి న్యూ యానిమోజీస్ అయితే అవైలబిలిటీకి తీసుకొచ్చామని చెప్తున్నారు, న్యూ క్యారెక్టర్స్ అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు. అంతేకాకుండా సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసుకునేది దాన్ని అయితే లిమిట్ చేస్తాయని చెప్తున్నారు. సో సెన్సార్స్ ఎక్కువ యూజ్ అవ్వకుండా ఈ యానిమోజీస్ అయితే ఉంటాయని చెప్తున్నారు. సో అవి న్యూ క్యారెక్టర్స్ బీటాలో అయితే ఉంది ప్రెజెంట్ ఇది. సో 12.2 వర్షన్ త్వరలోనే గ్లోబల్గా అయితే రాబోతుంది. ఎవరైనా బీటా వర్షన్స్ కనుక వెయ్యాలి అనుకుంటే సో 12.2 అయితే బీటా వర్షన్స్ని యూజ్ చేయొచ్చు. న్యూ యానిమోజీస్ అయితే వచ్చాయి. సో ఇదే యాపిల్ నుంచి. సో నెక్స్ట్ న్యూస్ కూడా మనకి సామ్సంగ్ నుంచే. సామ్సంగ్ M10 అలాగే సామ్సంగ్ M20 మొబైల్స్ అయితే మనకి రిలీజ్ అయ్యాయని తెలుసు. సో ఇవైతే ఇవాళ సేల్లో కూడా వచ్చాయి. సో సామ్సంగ్ M10 M20 రెండు మొబైల్స్ ఇవాళ అయితే సేల్లోకి వచ్చాయి. ఫస్ట్ సేల్ అయితే అయిపోయింది. సో సెకండ్ సేల్ వచ్చేసరికి మళ్ళీ ఫిఫ్త్ 7th అయితే రాబోతున్నాయి, అంటే డే ఆఫ్టర్ టుమారో మళ్ళీ సేల్కి అయితే రాబోతుంది. సో మీరు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ మొబైల్స్ని అయితే తీసుకోవచ్చు. సో M20 అయితే బాగుంది బడ్జెట్లో. సామ్సంగ్ వాళ్ళు ఫస్ట్ టైం ట్రై చేశారు బడ్జెట్లోకి, బ్యాటరీ ఎక్కువ ఇచ్చారు, ఇన్ఫినిటీ డిస్ప్లేతో ఇచ్చారు, ఇన్ఫినిటీ వి డిస్ప్లే. సో బడ్జెట్ మొబైల్ బాగుంది. ఎవరైనా కావాలంటే కనుక సామ్సంగ్ బ్రాండ్ ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళైతే సామ్సంగ్ M20కి అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఏదైనా బేసిక్ మోడల్ తీసుకుంటే చాలు అనుకునే వాళ్ళైతే సామ్సంగ్ M10కి అయితే వెళ్ళచ్చు. సో వచ్చరికి రెండు కూడా ఇన్ఫినిటీ డిస్ప్లేస్. ఇది సామ్సంగ్ నుంచి న్యూస్ అయితే. మళ్ళీ ఎవరైనా తీసుకోవాలనుకుంటే సేల్ అయితే డే ఆఫ్టర్ టుమారో మళ్ళీ ఫిఫ్త్ 7th అయితే ఉంది. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైనా మొబైల్స్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ సేల్లో తీసుకోవడానికి ట్రై చేయండి. రివ్యూస్ గురించి అంటే చాలామంది అనుకుంటారు ఫోన్స్ వచ్చాక రివ్యూస్ చూసి తీసుకుందామని చెప్పి, రివ్యూస్ చూసి తీసుకోవచ్చు కానీ
ఫస్ట్ సెల్లో తీసుకుంటే మీకు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ టైప్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ యూజ్ వచ్చేసరికి వివో నుంచి, వివో V15 అలాగే V15 Pro అయితే వివో వాళ్ళు లాంచ్ చేయడానికి చూస్తున్నారు. సో ఇవి లాంచ్ కంటే ముందే కొన్ని పిక్స్ అయితే మనకి లీక్ అయ్యాయి. సో స్పెసిఫికేషన్స్ కూడా కొన్ని అయితే లీక్ అయ్యాయి, ఒకసారి అవేంటో చూద్దాం. సో ఇది కూడా బ్యాక్ కెమెరా మనకి 48 మెగాపిక్సెల్తో వస్తుందని చెప్తున్నారు. సో స్టార్ట్ అయిపోయినాయి అన్ని కెమెరాస్ కూడా, ఇక బ్యాక్ కెమెరా 48 మెగాపిక్సెల్తో. సో రెడ్మీ ఆల్రెడీ దించింది 48 మెగాపిక్సెల్తో, అలాగే మ్యూజ్ మనం చూసాము 48 మెగాపిక్సెల్తో దించుతున్నారు. సో వివో కూడా 48 మెగాపిక్సెల్తో అయితే దించుతున్నారు. ఇంకా అన్ని బ్యాక్ కెమెరాస్ మనం 48 మెగాపిక్సెల్స్తో అయితే చూడొచ్చు. ఇక్కడ నుంచి డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ అవసరం లేదు. సో మొబైల్స్ అయితే సరిపోతాయి, హై ఎండ్ మొబైల్స్నే డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం బ్యాక్ కెమెరా వచ్చేసరికి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే రాబోతుందని చెప్తున్నారు. సో మరి చూడాలి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది అంటున్నారు వివో V15 Pro, అలాగే 675 ప్రాసెసర్తో అయితే రాబోతుందని చెప్తున్నారు. ఇది కూడా 4 GB అలాగే 6 GB వేరియంట్స్లో అయితే లభించబోతుంది. సో 128 GB కూడా లభించబోతుందని చెప్తున్నారు. సో ట్రిపుల్ కెమెరా సెటప్ వచ్చేసరికి ఇలా ఉండొచ్చు అని చెప్తున్నారు. 48 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ అని చెప్తున్నారు. సో ఫస్ట్ వచ్చరికి మనకి మెయిన్ కెమెరా, సెకండ్ వచ్చరికి డెప్త్ సెన్సర్ కోసం యూస్ చేస్తారు, థర్డ్ వచ్చరికి మ్యాక్సిమం వైడ్ యాంగిల్ కోసం అయితే యూస్ చేస్తున్నారు. సో ఇవి ఆ మొబైల్స్ గురించి. వీళ్ళు వచ్చరికి సూపర్ అమోలెడ్ డిస్ప్లేస్తో మాత్రమే దించాలని చూస్తున్నారు. సో ఇవి వచ్చరికి మనం హై ఎండ్ మోడల్స్, అలాగే వీటికి ఫ్రంట్ కెమెరా వచ్చరికి పాపప్ కెమెరా ఉంటుంది. సో అదే ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. ఇది వివో నుంచి వచ్చిన న్యూస్ అయితే. నెక్స్ట్ న్యూస్ వచ్చరికి వన్ప్లస్ నుంచి. సో ఎవరైతే వన్ప్లస్ మొబైల్స్ కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకి వన్ప్లస్ అయితే ఇప్పుడు ఫ్రీగా మొబైల్స్ అయితే ఇవ్వబోతుంది. సో అది ఎలా అనుకుంటున్నారా? సో వన్ప్లస్ వాళ్ళు అయితే వాళ్ళ ఫోరమ్స్లో వన్ప్లస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, వన్ప్లస్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చింది, పిఎం ఛాలెంజ్ అని చెప్పి. సో ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక న్యూ ఫ్యూచర్ని, ఒక న్యూ డిజైన్ అయితే వన్ప్లస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఒక డిజైన్తో, సో వాళ్ళకైతే ఆ ఫ్యూచర్ని వన్ప్లస్ మొబైల్స్లో యాడ్ చేయాలనుకుంటున్నారంట. సో ఎవరికైనా మంచి విజన్ ఉంటే కనుక, ఏమన్నా మంచి ఫ్యూచర్స్ మీ మైండ్లో ఉంటే, మీరు లాజికల్గా అది వర్క్ అవుతుంది అని చెప్పగలిగితే చాలు, వాళ్ళే వర్కౌట్ చేస్తారంట. సో ఏదన్నా బెస్ట్ డిజైన్ కనుక వాళ్ళు తీసుకోగలిగితే, ఆ బెస్ట్ డిజైన్ని వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత, వాళ్ళని విన్నర్స్గా సెలెక్ట్ చేసిన తర్వాత, దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఒక మొబైల్ని అయితే వాళ్ళకి ఎవరైతే డిజైన్ అయితే చెప్పారో వాళ్ళకైతే ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు వన్ప్లస్ వాళ్ళు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వన్ప్లస్ నుంచి వన్ప్లస్ మొబైల్స్ కావాలంటే, మీ దగ్గర ఏమైనా డిజైన్స్ ఉంటే, ఫ్యూచర్లో ఇవైతే బాగా డెవలప్ అయితే బాగా బూమ్ ఉంటుంది దీనికి అని ఏదన్నా ఉంటే కనుక మీరైతే వన్ప్లస్ని రీచ్ అవ్వచ్చు. సో వన్ప్లస్ ఫోరమ్స్లో అయితే ఈ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు వాళ్ళు. సో Feb 22nd లోపు మనమైతే ఇది ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో టెక్ సెక్షన్లో అని చెప్పి వీళ్ళైతే Feb 22nd లోపే సబ్మిట్ అయితే చేయమంటున్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే Feb 22nd లోపు అయితే దీన్నైతే మీరు అప్లై చేసుకోవచ్చు వన్ప్లస్కి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు న్యూస్ అయితే. ఇది కాకుండా నిన్న ఒక న్యూస్ అయితే చూశాను నేను పబ్జీ గురించి. సో పబ్జీ వాళ్ళు అయితే లేటెస్ట్ అప్డేట్ ఒకటి తీసుకురాబోతున్నారు, జాంబీ అప్డేట్ అని చెప్పి మనకు అందరికీ తెలిసిందే. ఆ జాంబీ అప్డేట్తో పాటు ఇప్పుడు మీరు ఏమన్నా ఒక చూడొచ్చు, మీరు కొన్ని అచీవ్మెంట్స్ కనుక చేస్తే మీకు కాయిన్స్ వస్తూ ఉంటాయి, ఆ అచీవ్మెంట్స్ని మీరు క్యాష్గా మార్చుకోవడానికి ఆప్షన్ అనేది ఇస్తున్నారు. క్యాష్ అంటే రియల్ క్యాష్ కాదు. సో అది కూడా మనం దాంట్లో ఏమన్నా స్కిన్స్ తీసుకోవడానికి కానీ, లేదంటే పారాషూట్స్ కానీ, గన్స్ కానీ, ఇవన్నీ కొనడానికి కొన్ని అయితే మీకు ఓన్లీ క్యాష్తోనే అవైలబుల్గా ఉంటాయి. ఆ క్యాష్ కావాలంటే మనం రియల్ మనీ పెట్టాలి. సో అలా కాకుండా ఈ వచ్చే అప్డేట్లో ఏదైతే ఉంటుందో దాంట్లో అచీవ్మెంట్స్ని మనం కాయిన్స్గా ఏవైతే వస్తాయో ఆ కాయిన్స్ని అయితే వాటి క్యాష్ కింద అయితే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు వచ్చే అప్డేట్లో. సో మరి చూద్దాం. సో జాంబీస్ అప్డేట్తో పాటు ఇది కూడా వస్తుందని చెప్తున్నారు. సో అప్డేట్ వచ్చిన తర్వాత ఒకసారి నేను మీకు మళ్ళీ వీడియోలో అయితే చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ప్రజెంట్ మనకి 1000 అవర్స్ వాచ్ టైం అయితే వచ్చింది. సో ఇంకా 3000 అవర్స్ అయితే రావాలి. సో నేనైతే మీ అందరి సపోర్ట్ కావాలనుకున్నాను. ఈ 1000 అవర్స్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఎవరైతే పూర్తి వీడియోలు అయితే చూస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్, మీ వల్లే ఈ 1000 అవర్స్ అయితే అవుతుంది. సో ఇంకా 3000 అవర్స్ మనకి రావాలి, ప్లీజ్ డూ సపోర్ట్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్. దిస్ ఈస్ ఫణికుమార్ సైనింగ్ ఆఫ్.